హాయ్ ఫ్రెండ్స్, విఆర్ ఫ్రమ్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే సోలార్ ఎనర్జీ యూజింగ్ ఫర్ స్కూల్ అండ్ రివర్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనం ఈ మెటీరియల్ ఇది ప్రిపేర్ చేయడానికంతా ఫోమ్ అనే మెటీరియల్ని యూజ్ చేసామండి. అండ్ రివర్స్ మీద మనకి ఏమీ ఉండవు కదా, దానివల్ల వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అలా ఎవాపరేట్ అయిపోకుండా ఆ స్పేస్ని మనం ఆ సర్ఫేస్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం, యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇక్కడ సోలార్ ప్యానెల్స్ అనేవి పెట్టాము. ఇది వచ్చేసి కెనల్ అన్నమాట. దీని మీద మనం సోలార్ ప్యానెల్ పెట్టడం వల్ల ప్లస్ ఇది బయట పెట్టడం వల్ల స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అలా చేయకుండా ఇక్కడ ఉన్నది మనం స్పేస్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం వీటి మీద సన్లైట్ అనేది పడినప్పుడు దీని నుంచి ఎనర్జీ అనేది మనం లైట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా స్కూల్స్లో కానీ ఆ పవర్ని అనేది మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే వాటర్ అనేది సన్లైట్ తగలడం వల్ల ఎవాపరేట్ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా కూడా ఉండడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దీని నుంచి మనం వచ్చిన పవర్ని ఇలా లైట్స్ ఎల్ఈడీస్ వల్ల ఎల్ఈడీస్ లాగా మనం ఇవి బ్లింక్ అవ్వడానికి ఇవి వెలగడానికి మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, ఈ సోలార్ ప్యానెల్స్ మీద లైట్ పడినప్పుడు అది ఎనర్జీ అనేది వస్తుంది, అది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని మనం ఇలా లైట్స్ వెలగడానికి యూజ్ అవుతుందని మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి స్కూల్ని ఒకటి అరేంజ్ చేసాము, స్కూల్స్కి యూజ్ చేసుకోవడానికి, అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ పవర్ అనేది. సో మనం ఇక్కడ స్పేస్ బయట వేస్ట్ అవ్వకుండా రివర్ మీద తీసుకుంటున్నాం. మనం ఈ కెనాల్స్ మీద యూజ్ చేయడం వల్ల స్పేస్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాం, అలాగే వాటర్ కూడా ఎవాపరేట్ అవ్వకుండా చూసుకుంటున్నాము. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. దీనికోసం మనం ఒక బల్బ్ అనేది, మనం మామూలుగా అయితే మనం ఎండ్లో పెట్టినా ఈ సోలార్ ప్లేట్స్ అనేవి యాక్టివ్ అవుతాయి, ఎనర్జీ అనేది వస్తుంది. బట్ మనకి ఇక్కడ లేదు కాబట్టి నేను ఒక బల్బ్ని యూజ్ చేస్తున్నాను. దీని మీద ఇలా పడినప్పుడు లైట్స్ అనేవి వెలుగుతాయి, చూడండి ఇది చూస్తున్నారు కదా, చూడండి చూస్తున్నారు కదా. ఇక్కడ మనం ఈ సోలార్ ప్లేట్స్ మీద పడినప్పుడు లైట్స్ అనేవి ఇలా వెలుగుతున్నాయి, ఎనర్జీ ఇలా దీనికి యూజ్ అవుతుంది బల్బ్స్ వెలిగించడానికి కానీ లేకపోతే మనం హౌసెస్లో కానీ వీటికన్నిటికి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇలాంటి కిట్స్ మీకు కావాలన్నా, సైన్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలన్నా ఎస్లాబ్ టెక్నాలజీస్కి మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఇవి. మా బ్రాంచెస్ విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు కిట్లో డౌట్స్ ఏమైనా ఉన్నా లేక సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలన్నా మీ ఐడియాస్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా చేస్తారు. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.